తబ్బార్ ఓన్లీ ఫ్యామిలీ మ్యాటర్స్ సోనీ లివ్లో రిలీజ్ అయిన న్యూ వెబ్ సిరీస్ ఇది. 8 పార్ట్లున్న ఈ వెబ్ సిరీస్ అందరినీ ఆకట్టుకుంటుంది. మీ అందరికీ వెంకటేష్ గారు నటించిన దృశ్యం సినిమా చూసే ఉంటారు. ఆ సినిమాని చూసిన ఎవ్వరు కూడా మరవలేరు. ఎందుకంటే తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ఆ సినిమాలో వెంకటేష్ ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతాడు. ఈ వెబ్ సిరీస్ కథ కూడా ఇంచుమించు అలాగే ఉంటుంది. ఒక రిటైర్డ్ కానిస్టేబుల్ తన కొడుకు ఢిల్లీ నుంచి వస్తున్నాడని ఎంతో ఎదురు చూస్తూ ఉంటాడు. తన చిన్న కొడుకు భార్యతో పాటు ఢిల్లీ నుంచి వస్తున్న పెద్ద కొడుకు కోసం ఎదురు చూస్తూ ఉండగా కొడుకు రానే వస్తాడు. సరదాగా కేక్ కటింగ్ చేసుకుంటున్నప్పుడు కొడుకుతో పాటు ప్రయాణించిన వ్యక్తి కూడా వస్తాడు. అతని బ్యాగు కొడుకు బ్యాగు ఒకటే అవడం వల్ల మారిపోయాయని తన బ్యాగ్ ఇవ్వమని ఇంకొక అతను వస్తాడు. ఆ వచ్చిన అతని బ్యాగ్లో డ్రగ్స్ ఉంటాయి. అది సెల్ ఫోన్ అనుకొని కానిస్టేబుల్ చిన్న కొడుకు తీసి పట్టుకుపోతాడు. కానీ అందులో ఉన్నవి డ్రగ్స్. ఆ బ్యాగ్ ఇంటికి తీసుకెళ్లిన మరో వ్యక్తి అందులో డ్రగ్స్ లేకపోవడం చూసి ఈ రిటైర్డ్ కానిస్టేబుల్ ఇంటికి వచ్చి గొడవకు దిగుతాడు. ఆ గొడవలో కానిస్టేబుల్ పెద్ద కొడుకు డ్రగ్స్ కోసం వచ్చిన వ్యక్తిని చంపేస్తాడు. ఆ డ్రగ్స్ కోసం వచ్చిన వ్యక్తి ఎవరో కాదు, ఆ ఊరి లోకల్ పొలిటికల్ లీడర్ తమ్ముడు. ఆ తర్వాత కథలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకొని రిటైర్డ్ కానిస్టేబుల్ తన పెద్ద కొడుకుని కేసు నుంచి కాపాడుకోవడం కోసం మర్డర్ల మీద మర్డర్లు చేస్తూ పోతూ ఉంటాడు. క్లైమాక్స్కి వచ్చేసరికి తన కుటుంబాన్ని అతను కాపాడుకున్నాడా, ఇన్ని మర్డర్లు చేస్తూ చివరికి అతను ఏం సాధించాడు అన్నది దర్శకుడు చాలా చక్కగా చూపించాడు. ఈ వెబ్ సిరీస్ అంతా 8 ఎపిసోడ్లో కూడా ఎక్కడా మనకు బోర్ కొట్టదు. ప్రతి ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. అద్భుతమైన స్క్రీన్ ప్లే ఈ వెబ్ సిరీస్కి పెద్ద ప్లస్. పవన్ మల్హోత్రా, సుప్రియ పాఠక్ భార్యాభర్తలుగా అద్భుతంగా నటించారు. రణ్వీర్ షోరేది తక్కువ పాత్రే. కొడుకులు ఇద్దరుగా గగన్ అరోరా, సాహిల్ మెహతా ఇద్దరు బాగా నటించారు. మిగిలిన పాత్రలన్నీ కూడా చాలా బాగా చేసిన మెయిన్ ప్రధాన పాత్రలన్నీ అద్భుతం అనిపిస్తాయి. హర్మన్ వడాలా క్రియేషన్లో వచ్చిన ఈ వెబ్ సిరీస్ అందరినీ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా దర్శకుడిని ఖచ్చితంగా అభినందించాలి. అజిత్ పాల్ సింగ్ ప్రతి ఎపిసోడ్ని ఇంట్రెస్టింగ్గా మోర్ ఇంట్రెస్టింగ్గా చేశాడు. పంజాబ్ ప్రాంతంలో జరిగే ఈ వెబ్ సిరీస్ పంజాబ్ వాళ్ళకి ఒక దృశ్యం. ఈ వెబ్ సిరీస్ని సోనీ లివ్ నిర్మించడం అభినందించదగిన విషయం. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఫోటోగ్రఫీ కానీ టాప్ నాచ్. ఈ వెబ్ సిరీస్ని అందరూ చూడొచ్చు. ఎక్కడ అసభ్యకరమైన సన్నివేశాలు లేవు, అలాగని బీభత్సమైన వైలెన్సు లేదు. ఎవరు తీసిన గోతులో వాళ్ళే పడతారన్నది చక్కగా చూపించాడు ఈ వెబ్ సిరీస్లో. ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5.